వెంకటేశాయ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం ఆకాశరాజు పండమాని చక్రవర్తి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మనం అనేక సందర్భాల్లో తిరుమల దివ్యక్షేత్రం గురించి వింటున్నప్పుడు ఆకాశరాజు తొండమాన చక్రవర్తి పేర్లు వింటూ ఉంటాం. అసలు వీరిరువురు ఎవరు? అసలు వీరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గల సంబంధం ఏమిటి అనే విషయం, వారి గల సంబంధం ఏమిటనే విషయం గురించి తెలుసుకుందాం. ఆకాశరాజు తొండమాన చక్రవర్తి అనే ఇరువురు మిత్రవర్మ అనే చంద్రవంశపు రాజులకు పుట్టిన బిడ్డలు. అంటే వీరు ఇరువురు అన్నదమ్ములు. ఆకాశరాజు పెద్దవాడు, తొండమాన చక్రవర్తి ఆయన తమ్ముడు. ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిదేవిని శ్రీ వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహము చేయగా తొండమానుడు స్వామివారికి ఆనంద నిలయం కట్టి తన భక్తిని చాటుకున్నాడు. ఆకాశరాజు పూర్వజన్మలో దక్షిణ కైలాసంగా పేరు పొందిన శ్రీకాళహస్తిలో మాధవుడు అనే పేరుతో పుట్టాడు. సద్బ్రాహ్మణుడైన ఇతడు నిత్యం శ్రీ కాళహస్తీశ్వర స్వామిని సేవిస్తూ చంద్రలేఖ అనే భార్యతో తల్లిదండ్రులతోనూ కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా మాధవుడు కుంతల అనే వేశ్యకు వశమైనాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులను భార్యను వేధిస్తూ వారిని పూర్తిగా వదిలివేశాడు. ఆ వేశ్య వలలో పడి పూర్తిగా భ్రష్టుడైనాడు. కొంతకాలానికి వారు మరణించినా కానీ ఈ దుర్మార్గుడు వారిని పట్టించుకోలేదు. మరి కొంతకాలం పిదప ఆ వేశ్య కూడా మరణించినది. అప్పుడు దేశాలు పట్టుకొని తిరుగుతూ తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ఈ వరాహ క్షేత్రానికి మొదటిలో ఉన్నటువంటి కపిల తీర్థంలో స్నానం చేసి గచించిన తల్లిదండ్రులకు తర్పణము వదిలి శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామి వాళ్ళ దర్శనం చేసుకొని పాప విముక్తులు పొంది ఇలా ఇక్కడికి వచ్చాడు. అప్పటికి లీలామానుష రూపముతో తిరుగుతున్న స్వామివారిని దర్శించి ప్రార్థించాడు. అప్పుడు స్వామి, నీవు వచ్చే జన్మలో ఆకాశరాజుగా జన్మించి అయోనిజ అయిన పద్మావతిదేవిని నాకు ఇచ్చి ముక్తిని పొందుతావు అని వారమిచ్చారు. ఇది ఆకాశరాజు కథ. ఈ వెంకటాచల క్షేత్రం ఇప్పటిది కాదు, శ్రీ వైకుంఠం స్వామివారి దివ్యలోకం కాగా శ్రీదేవి భూదేవితో విహరించే లీలా విహార క్షేత్రమే ఈ వెంకటాచలం. అప్పట్లో శ్రీదేవి భూదేవులు ఇరువురు ఈ పర్వతం పైన వారి పేరుతోనే రెండు తీర్థాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గోపీనాథుడు అనే బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని దర్శించాలని స్వామివారి ఆజ్ఞతో ఈ పర్వతం మీదకు వచ్చాడు. గోవిందునిగా దర్శనమిస్తున్న స్వామిని దర్శించాడు. ఆ విప్రునికి రంగదాసుడు అనే భక్తుడు కూడా తోడయ్యాడు. రంగదాసుడు తులసీ దళాలు పూలు సేకరించి స్వామివారి పూజకు సమర్పించడమే ఈయన పని. పూల మొక్కల కొరకు రెండు బావులు తవ్వారు. ఆ రెండు బావులు కూడా శ్రీదేవి భూదేవి ఏనాడో ఏర్పాటు చేసిన తీర్థాలే. ఒకరోజు రంగదాసు పూజ కోసం పూలు తెస్తుండగా స్వామి పుష్కరిణి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఉద్యానవనంలో భార్యలతో క్రీడిస్తున్న కుండలుడు అనే ఒక గంధర్వుడిని చూశాడు. అతను అతని భార్యలు చాలా అందముగా ఉన్నారు. అతి సుందరముగా ఉన్న వాళ్ళని చూస్తూ అతని మనసు చెదిరి, ఆహా ఎంత భోగమో కదా అంటూ దీర్ఘాలోచనలో పడ్డాడు. దానివలన పూజకు ఆలస్యమైనది. అందుకు గోపీనాథుడు కోపించి శాపమిచ్చాడు. పిమ్మట స్వామివారు ప్రత్యక్షమై ఆ శాపాన్ని తాను తీసుకున్నాడు. ఆ గంధర్వుని వలె నీవు కూడా వచ్చే జన్మలో రాజుగా జన్మించి నాకు భక్తులపై నాకు నివాస భవనాన్ని నిర్మించిస్తావని వరమిచ్చాడు.
ఆ రంగదాసుడే ఈ జన్మలో మిత్రవర్మ అనే రాజుకు ఒక గంధర్వ స్త్రీకి కొడుకుగా, ఆకాశరాజుకి తమ్మునిగా, తొండమాన్ చక్రవర్తిగా జన్మించాడు. ఈ విధముగా ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి సోదరులు పూర్వజన్మల పరంపరలో స్వామివారి భక్తులయ్యారు. అందులకే వీరిరువురు, ఇరువురికి కూడా తల్లులు వేరైనా ఒకే తండ్రి బిడ్డలుగా పుట్టారు. పద్మావతి శ్రీనివాసులు వివాహానంతరం తిరుమల ఆనందనిలయంలో సుఖముగా కాపురం చేస్తున్నారు. కొంతకాలానికి ఆకాశరాజు స్వర్గస్థుడైనారు. నారాయణవరం రాజ్యాధికారం కోసం ఆకాశరాజు కొడుకు వసుధానుడు, అతని పినతండ్రి తొండమానుడు తగువులాడు కొన్నారు. రాజ్యం నాదంటే నాదనుకుంటూ ఎరువులు కలహించుకున్నారు. అప్పుడు తీర్పు కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించారు. ఒకరేమో భావమూర్తి, ఒకరేమో చిన్నమామే కాక తనకి అత్యంత భక్తులు కూడా. పద్మావతి కూడా తన తమ్ముడికే సహాయం చేయమని పట్టుబట్టింది. నారాయణుడు ఒక ఉపాయం ఆలోచించాడు. నేను వసుధాముని వైపు ఉంటాను, తొండమానుడా నీవు నా ఆయుధాలను తీసుకోమని ఇద్దరిని సమ్మతింపజేశాడు. తన చక్రము, శంఖం మొదలని తొండమానుడికి ఇచ్చాడు. యుద్ధము భీకరముగా జరిగినది. కానీ ఆ యుద్ధంలో తొండమానుడు ప్రయోగించిన తన ఆయుధం వలన శ్రీనివాసుడే మూర్చిపోయాడు. ఇంతలో యుద్ధం ఆగిపోయినది. మూర్చి నుంచి తేరుకున్న శ్రీనివాసుడు, ఇప్పటికైనా మించిపోయినది లేదు, చెరిసగము రాజ్యం పంచుకునండి, సఖ్యతగా ఉండండి, నారాయణవనం రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి ఇద్దరికీ పంచాడు. నారాయణవనం వసుధానుడికి, మిగిలిన భాగం తొండమానుడికి ఇచ్చాడు. ఇప్పుడు మనం తిరుపతి దగ్గర చూస్తున్న నారాయణవనమే ఒకప్పుడు ఆకాశరాజు, ఆయన కొడుకు వసుధాముడు పాలించిన రాజ్యం. అటునే తొండమానుడు పాలించిన భాగం తొండమనాడు. ఈ గ్రామం ఇప్పటికీ కూడా శ్రీకాళహస్తి వెళ్లే దారిలో ఏర్పేటు దగ్గర చూడవచ్చు. ఇది ఇలా ఉండగా తొండమానుడు ఎంతో ధర్మంగా రాజ్య పరిపాలన చేస్తుండగా కూర్ముడైన ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలు కాశీక్షేత్రమును గంగలో కలపాలని నిశ్చయించాను. కాశీయాత్ర కాలినడకన చేయట నెలల కొలది కాలం పట్టడు చే, ఎందుకంటే ఆ కాలంలో రవాణా సౌకర్యము, రైళ్లు, బస్సు లాంటివి లేవు కాబట్టి. ఆ బ్రాహ్మణుడు తన భార్యను, 5 ఏళ్ల ప్రాయం గల కుమారుని వెంట పెట్టుకుని యాత్రకు బయలుదేరాడు. మార్గం మధ్యలో అతని భార్య గర్భవతి కావునను, కొడుకు చిన్నవాడవుడి చేతను వారిద్దరూ నడవలేకుండేది. దారిలో వారికి తొండమాని పట్టణము తగిలిన బ్రాహ్మణుడు తొండమాని కీర్తి విని ఆ మహారాజు ఆస్థానమును తిరిగి, మహారాజా, నేను పెద్దల వస్తులు గంగలో కలుపుటకు కాశీయాత్రకు పోతున్నాను. మార్గ మధ్యమున నీ పట్టణం వచ్చినది. నా భార్య గర్భవతి, నా కొడుకు 5 ఏళ్ల చిన్నవాడు, ఇంకా చాలా దూరం నడవలసింది. ఇప్పటికే వారు అలసిపోయినారు. కావున ధర్మప్రభు దయగలవాడు అని విని నేను ఆశ్రయించుతున్నాను. నేను కాశీ నుండి తిరిగి వచ్చే వరకు నా భార్యను, కొడుకుని నీకు అప్పగించున్నాను. వారిని చక్కగా పోషించి నేను రాగానే నాకు అప్పగించవలసిందని కోరాడు. బ్రాహ్మణుడు పార్థిన తొండమానుడు దయ, అయ్యా అట్లే కానిండు, నేను ఆలుబడికి ఏలోటు రాణి కూడా పోషించి మీకు అప్పగించడం చెప్పాడు. బ్రాహ్మణుడు సంతోషించి భార్యను, కొడుకుని విడిచి వెళ్ళాడు. తొండమానుడు బ్రాహ్మణుని భార్యకు, కుమారునికి ఒక ప్రత్యేకమైన మందిరంను ఏర్పాటు చేసి వారికి కావలసిన సామాన్లు అందించి ఆ మందిరంలోనికి ఎవరూ పోరాదని ఆజ్ఞ చేసి బట్టలను కాపుపెట్టాడు. కొన్నాళ్ళు గడిచను. బ్రాహ్మణుని భార్య ప్రసవించే సమయం వచ్చను. తొండమానుడు రాజ్యకార్యాలయంలో ఉండి వారి సంగతే మరిచను. వానికి తిండికి తీర్థమునకు లేదు. రాజు ఇచ్చిన సామాగ్రి ఎన్నడూ అయిపోయినది. బయటకు పోవు వీలు లేకుండా మందిరం తాళం వేసి ఉండను. బ్రాహ్మణి భార్య, కుమారుడు ఉపవాసంతో కృషించిపోయిండ్రు. ఎన్నాలని అన్నం లేకుండా బ్రతకలరు. ఆమె ప్రసవించను. ఆకలి మంటచే కృషించి ఆ బ్రాహ్మణి భార్య, కుమారుడు, చంటి పాపయు ఆ మందిరంలోనే మరణించింది. ఆ సంగతి కూడా తొండమానులకు తెలియదు. కొన్నాళ్ళకు కాసిపోయిన బ్రాహ్మణుడు తిరిగి వచ్చి తొండమాను చూసి, నా భార్య కుమారుడు క్షేమమేనా అని అడిగాడు. తొండమానుడు ఆ మాట విని
గుండె గుబిళ్ళమని వారి సంగతి అప్పుడు నెప్తికి వచ్చి బ్రాహ్మణునితో, అయ్యా మీరు వెళ్ళి స్నాన సంధ్యాదులు తీర్చుకొని రండని పంపించి తన కుమారునితో వాళ్ళ క్షేమం తెలుసుకోమని పంపాను. వాడు పోయి తలుపులు తెరిచి చూసినప్పటికీ వారి కలయవర్మును మాత్రము కనిపించను. అతను ఆ మాట తండ్రితో చెప్పను. తొండమాని దుఃఖములకు అంతులేదు. నిష్కారణంగా బ్రాహ్మణ కుటుంబమును మరణింపజేసి బ్రహ్మహత్య పొందితే అని దుఃఖించి బ్రాహ్మణునికి ఏమి సమాధానం చెప్పుదునాయని యోచించుచుండా ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాను. తొండమానుడు బ్రాహ్మణునితో, అయ్యా నీ భార్యాకుమారుడు ఇచ్చటి వారందరూ పోవుచుండా వారితో వెంకటాచలం స్వామిని చూచులకు పోయేది. త్వరలో వత్తులుగాన మీరు వంట చేసుకుని తినుడని ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేయించి తన కుమారుని వెంటబెట్టుకుని వెంటనే వెంకటాచలం చేరి శ్రీ వెంకటేశ్వరుని పాదములపై పడి వెక్కివెచ్చి ఏడ్చుచుండెను. భగవానుడు తొండమానుడితో, రాజా ఎందుకిట్లు పరితపించున్నారని అడిగాను. తొండమానునకు ఆ మహాఘోరం చెప్పుటకు నోరు రాక మిక్కులు ఏడ్చుచుండెను. అంత స్వామి దివ్యదృష్టిని చూసి అంతయూ గ్రహించి తొండమానునితో, పోయి ఎంత పని చేసి నిష్కారణంగా బ్రహ్మత్యాపాతమ కట్టుకుంటుంది, కానీ నీవు నాకు పరమ భక్తులు, భక్తులకు ఆపద కలిగిన నేను సహించలేను కావున ఆ శవములను చెప్పించుము, సజీవులుగా చేసి నీకు పాపము రాకుండా కాపాడదు నన్ను. అంతటి కారుణ్యమూర్తి ఆ వెంకటేశ్వర స్వామి. స్వర్ణమానుడు సంతోషించి వెంటనే తన కుమారుని పంపి వారి కళేవరములను తెప్పించను. భగవానుడు ఆ శవములపై అస్థితీర్థమును ప్రోక్షింపగా బ్రాహ్మణుని భార్యయు కుమారుడును పసిపాపయు నిద్ర నుంచి లేచినట్టు లేచింది. అందరూ సంతోషించి తొండమానుడు వారిని బ్రాహ్మణు అప్పగించారు. వెంకటేశ్వర స్వామి తొండమానుడితో ఇట్లా, రాజేంద్ర నీకు ఒక సంగతి చెప్పేదా, ఈయన కలియుగమున మానవుడు ఈ విధముగానే తెలుసు తెలియ మహాపాపములు చేసి వాడిని తొలగించమని క్షణక్షణము నా వద్దకు వచ్చి నన్ను బాధించుతున్నారు. నేను వారిని రక్షించి వారి పనులు పూర్తి చేయనిచో కఠినాత్ముడు నన్ను నిందింతురు. నేను రాత్రి భగవంతుడు ఈ బాధ పడజాను. కనుక నేటి నుండి ఈ కలియుగాంతం వరకు మౌనం మోహించి ఎవరితో మాట్లాడక శిలారూపణను నా అంతరంగ భక్తులతో మాత్రం మాట్లాడు అని చెప్పి శ్రీనివాసమూర్తి ఆనంద నిలయమునందు చేరి పద్మావతీ దేవిని తన వక్షమందు ఉంచుకొని నాలుగు హస్తములతో శంఖచక్రము లేకుండా శిలాప్రతిమ అయి మౌనం మోహించను. అప్పుడు తొండమానుడు చాలా చింతించాడు. చింతించి అక్కడి నుంచి ప్రతిరోజు స్వామివారికి సహస్ర తులసీధర్మలతో సహస్రనామార్చన చేస్తూ అలా కాలం గడిపాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి కదలలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు స్వామివారు ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన అనుగ్రహించిన కొరకు స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తొండమానుడి గృహంలో వెలిచాను. ఆ మూర్తులను ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. ఆ తొండమాని చక్రవర్తి స్వామివారిని ప్రార్థించి నాకు ముక్తిని ప్రసాదించండి స్వామి అని అడిగారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నాయన నీకు ఈ జన్మలో ముక్తి లేదు, నువ్వు చాలా పాపములు చేశావు, వచ్చే జన్మలో నీకు ముక్తిని వసంగుతాను, వచ్చే జన్మలో నీవు నాకు భక్తుడిగా పుట్టి స్వామి పుష్కరిణి దగ్గర తపస్సు చేసి అప్పుడు మోక్షానికి అర్హత వస్తుంది నీకు అని చెప్పాడు. ఆ విధంగా మరు జన్మలో తొండమాని చక్రవర్తికి స్వామివారి భక్తునిగా జన్మించి ఆ స్వామిని పుష్కరిణి దగ్గర తపస్సు చేసి అంతిమున స్వామివారిలో ఐక్యమైనాడు. ఇది ఆకాశరాజు తొండమాని చక్రవర్తుల కథ. ఓం నమో నారాయణాయ.